అవాదాతలకి ఈ రోజు ఉదయం నుంచి ఒక వీడియోలు వైసీపీ సోషల్ మీడియా సర్క్యులేట్ చేస్తూ ఉంది. వాలంటీర్లను ఆపేశారు, అందుకే మీకు పెన్షన్ టయానికి ఇవ్వలేకపోతున్నామని చెప్పేసి. అది పచ్చి అబద్ధం. పెన్షన్ తీసుకునే ప్రతి ఒక్కళ్ళు గుర్తుంచుకోవాలి. జగన్మోహన్ రెడ్డి, వాలంటీర్లు లేకపోతే మీకు టైంకి పెన్షన్ ఇవ్వలేరు అని చెప్పేసి మిమ్మల్ని ఎమోషనల్ గా బ్లాక్ మెయిల్ చేసి మళ్ళీ మీతో ఓట్లు వేయించుకోవాలని చెప్పేసి చేస్తున్న కుట్ర ఇది. దీంట్లో భాగంగానే చేశారు. ఆర్థిక సంవత్సరం ఎండింగ్ అవ్వడం మూలంగా, ఫైనాన్షియల్ ఇయర్ ఎండింగ్ అవ్వడం మూలంగా ప్రతి సంవత్సరము మార్చి ఎండింగ్ లో వీళ్ళు మీకు పెన్షన్ లేటుగానే ఇస్తూ ఉన్నారు. మార్చి ఏప్రిల్ నెలలో ప్రతి సంవత్సరం లేటుగానే ఇస్తున్నారు. పోయిన సంవత్సరం కూడా లేటుగా ఇచ్చారు, దానికి మేము క్వశ్చన్ కూడా చేసాం ప్రభుత్వాన్ని. ఫైనాన్షియల్ ఇయర్ ఎండింగ్ అని మీకు ముందే తెలుసు కదా, ముందుగా ఎందుకు డబ్బులు విత్డ్రా చేసి అందుబాటులో పెట్టుకోలేదని చెప్పేసి మేము గతంలో కూడా చెప్పున్నాము, ఈ ప్రభుత్వాన్ని క్వశ్చన్ చేస్తున్నాము. అట్లాగే ఈ వైసీపీ పార్టీ సొంత పేపర్ అనేటువంటి సాక్షిలో కూడా గత 4 రోజుల క్రితము ఫైనాన్షియల్ ఇయర్ ఎండింగ్ మూలంగా పెన్షన్లు లేట్ అవుతాయని చెప్పేసి వాళ్లే ప్రచురించడం జరిగింది. కానీ ఇవాళ కొత్తగా వాళ్లే సొంత ఇంట్లో వాళ్ళని హత్య చేసుకుని ప్రతిపక్షాల మీద వేసి, వాళ్లే కోడికత్తులతో గాట్లు పెట్టించుకుని ప్రతిపక్షాల మీద వేసినటువంటి ఈ ఫేక్ ప్రభుత్వం మళ్ళీ ఇవాళ వాలంటీర్లను ఆపడం మూలంగానే, టీడీపీ జనసేన బీజేపీ ఆపటం మూలంగానే మీకు ఈ నెల పెన్షన్ల టయానికి ఇవ్వలేకపోతున్నామని చెప్పేసి స్టోరీలు క్రియేట్ చేశారు. అది పచ్చి అబద్ధం. కేవలం వాళ్ళు వాలంటీర్లను మళ్ళీ మళ్ళీ తెచ్చుకోవడానికి, అలాగే ప్రతిపక్ష పార్టీల మీద విషం నింపడానికి మాత్రం ఇలా చేస్తూ ఉన్నారు. వాలంటీర్లు ఒక్కళ్ళే రాష్ట్రంలో ఉద్యోగులుగా లేరు కదా మీకు ఇవ్వడానికి పెన్షను. సిద్ధం బ్యానర్ల దగ్గర పోలీసులను, సిద్ధం బ్యానర్లు అలాగే పెత్తందారులు అని చెప్పేసి బ్యానర్లు వేసి వాటి దగ్గర పోలీసులను కాపలబెట్టారు. ఏం వాళ్ళని ఇప్పుడు మీకు పెన్షన్ ఇవ్వడానికి వాడుకోకూడదా? పవన్ కళ్యాణ్ గారు సినిమా టిక్కెట్లు అమ్మడానికి, కాపలా గాయడానికి కలెక్టర్లని, ఎంఆర్ఓలని, ఎండి వాళ్ళని పెట్టారు. ఏ ఇప్పుడు వాళ్ళు మీకు పెన్షన్ ఇవ్వడానికి వాడుకోకూడదా? సంబంధిత శాఖల్లో ఉన్న కింది స్థాయి ఉద్యోగులను కూడా బార్ షాపుల దగ్గర, సారా దుకాణాల దగ్గర, పచ్చిగా చెప్పాలంటే సారా కొట్టుల దగ్గర ఉపాధ్యాయులను కాపలబెట్టారు ఈ జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత. ఏ ఇప్పుడు వాళ్ళని పెన్షన్లు ఇవ్వడానికి వాడుకోకూడదా? వాలంటీర్లు ఇస్తేనే జేబుల నుంచి డబ్బులు బయటకు వస్తాయన్నాయా, మీ జేబుల్లోకి వెళ్తాయన్నా, ఇంకెవరిస్తే వెళ్ళనట్లేదా? కేవలం ప్రతిపక్షాల మీద బురద జల్లడానికి మాత్రమే ఈ ప్రయోగాలు చేస్తూ ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి అండ్ వైసీపీ. అలాగే ఇంకొక నష్టం మీకు ఏం చేశాడంటే ఈ జగన్మోహన్ రెడ్డి, అతను అధికారంలోకి వచ్చిన వెంటనే 3000 రూపాయలు పెన్షన్ ఇస్తా అన్నాడు. కానీ ఫస్ట్ సంవత్సరం 250 పెంచాడు. ఆ ఫస్ట్ సంవత్సరం మీరు నష్టపోయిన డబ్బులు ప్రతి నెల 750 రూపాయలు లెక్కేసుకుంటే 12 నెలలకి మీకు 9000 రూపాయలు నష్టం జరిగింది. 2 సంవత్సరాలు అలాగే జరిగింది, 2 సంవత్సరాలు 2900, అలాగే ఆ తర్వాత సంవత్సరం దాన్ని 500 చేశాడు, అప్పుడు నష్టపోయింది 6000 రూపాయలు, ఆ తర్వాత సంవత్సరం 750 చేశాడు, అప్పుడు నష్టపోయింది 3000 రూపాయలు, మొత్తం 27000 రూపాయలు ప్రతి ఒక్కళ్ళు మీరు 4 ఏళ్లలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో అతను ఇచ్చిన హామీ నెరవేర్చకపోవడం మూలంగా, మిమ్మల్ని నమ్మించి మోసగించడం మూలంగా మీరు ప్రతి ఒక్కళ్ళు 27000 రూపాయలు నష్టపోయారు. అట్లాగే ఏం జరిగినా సరే ప్రతిపక్షాల మీద వేస్తున్నటువంటి ఈ ముఖ్యమంత్రి వాలంటీర్లను వాళ్ళ సొంత కార్యకర్తలను పెట్టుకున్నాడని చెప్పేసి వాళ్ళు చెప్పడం మూలంగా వాళ్ళని ఆపింది ఎలక్షన్ కమిషన్. ప్రతిపక్ష పార్టీలకి దానికి సంబంధమే లేదు. వాలంటీర్లు లేకపోతే జగన్మోహన్ రెడ్డి మళ్ళీ రాకపోతే మీకు టైం పెన్షన్లు ఇవ్వరేమో అని చెప్పేసి మిమ్మల్ని అపోహపరిచి, మిమ్మల్ని నమ్మించి మోసగించడానికి ఇట్లా చేస్తున్నాడు. కాబట్టి ఈ ఫేక్ ప్రభుత్వాన్ని మీరు మళ్ళీ ఎట్టి పరిస్థితుల్లో నమ్మి అవ్వాతాతలు ఎవరు ఓట్లేయద్దు. మీకు ముందే చెప్తున్నాను, పెన్షన్ తీసుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే మీకు ముందే చెప్తున్నాము, ఈ ప్రభుత్వంలో కన్నా కూడా ఎక్కువ స్థాయిలో మీకు లబ్ధి జరిగింది. రాబోయే ఉమ్మడి ప్రభుత్వంలో ధరల తగ్గుబాటు ఉండిద్ది, ట్యాక్సుల భారం తగ్గిద్ది, మీ ఇళ్లలో ఉన్నటువంటి మీ మనవళ్లకో మీ కొడుకులకో ఉద్యోగాలు దొరుకుతాయి, మీకు సమయానికి పెన్షన్ వస్తుంది, అర్హులైన ప్రతి ఒక్కరికి పెన్షన్ వస్తుంది. ఈ విషయం ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోండి. అలాగే ఈ ప్రభుత్వం ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా ఏం చేసినా, అలాగే ఈ జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు అభ్యర్థులు ప్రకటిస్తూ ప్రతి ఒక్కరికి అంతంత మాత్రం ఆర్థిక పరిస్థితి, అంతంత మాత్రం ఆర్థిక పరిస్థితి అని చెప్తున్నాడు ఏ అభ్యర్థిని ప్రకటించినా సరే. కానీ ఉత్తి మాటలే. ఎలక్షన్ కమిషన్ అఫిడవిట్లో చూపించిన లెక్కల ప్రకారమే ఒక్కొక్కళ్ళు 300 కోట్లు 500 కోట్లు వైట్ మనీ చూపిస్తూ ఉన్నారు వాళ్ళ అభ్యర్థులంతా. కానీ పేదవాళ్ళు అంట వాళ్ళంతా, అంటే వీళ్ళ లెక్కలో పేదవాళ్ళు మన పరిస్థితి ఏంటి, 300-500 కోట్లు ఉన్న వాళ్ళు పేదవాళ్ళు అంటే మనం ఎవరు అసలు వీళ్ళ లెక్కలు? ఇంకా లెక్కను మనం మాట్లాడాలంటే పేదవాళ్ళు అంటే జగన్మోహన్ రెడ్డి గారి యొక్క 1000 కోట్ల ఆస్తులతో కంపేర్ చేసుకుంటే వీళ్ళు పేదవాళ్ళు అయి ఉండొచ్చేమో, కానీ నిజంగానే అభ్యర్థులు వైసీపీ నుంచి పెడుతున్న అభ్యర్థులు పేదవాళ్ళు అయితే కాదు. పార్టీ ఫండే 100 కోట్లు 70 కోట్లు ఇచ్చి టికెట్ తెచ్చుకుంటున్న వాళ్ళు పేదవాళ్ళు ఎలా అవుతారు? ఆ విషయం ప్రతి ఒక్కరు గుర్తుంచుకొని ఒకవేళ వాళ్ళు 5 ఇస్తానంటే 10 అయిన డిమాండ్ చేసి తీసుకొని ప్రతిపక్ష పార్టీకి ఓటేయండి. ఎందుకంటే అదంతా మనదే, మనల్ని పీడించి తిన్నదే. ఆ విషయం మీ అందరికీ తెలుసు. ఎవ్వరు ఎలాంటి మొహమాటాలకు వెళ్ళదు వైసీపీ అభ్యర్థుల విషయంలో. ఓటు మాత్రం ఉమ్మడి అభ్యర్థికే వేయండి. ఇప్పటి వరకు జరిగిన విధ్వంసం చాలు రాష్ట్రానికి. రాబోయే రోజులన్న మంచి జరగాలని, మన భవిష్యత్తులు బాగుండాలని కోరుకుందాం. వాలంటీర్లు లేకపోతే పెన్షన్ రాదు అనేది పచ్చి అబద్ధం. పెన్షన్లు మొదలైన దగ్గర నుంచి మీకు సమయానికి అందుతూనే ఉన్నాయి. ఒక్కరోజు అటు ఇటు అయినప్పటికీ కూడా ఈసారి కూడా ఊరికి అదనంగా ఇద్దరిన ముగ్గురు అదనంగా పెట్టైనా సరే మీకు టైంకి పెన్షన్లు ఇచ్చే మార్గం ఉమ్మడి ప్రభుత్వం చేస్తుంది తప్ప పెన్షన్దారులను ఎవరిని ఇబ్బంది పెట్టదు. ఈ విషయం ప్రతి ఒక్కరు గుర్తుంచుకోండి. మీ డబ్బులు ప్రతి ఒక్క మనిషికి సంబంధించి 27000 రూపాయలు తిన్న ఈ ముఖ్యమంత్రి, ఈ జగన్మోహన్ రెడ్డి యొక్క ప్రభుత్వానికి మళ్ళీ తిరిగి మీరు ఓటేయొద్దు.